బంగ్లా సెంటర్ లోని వైఆర్ జూనియర్ కళాశాల సమీపంలో మనా ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పేదల పాలిట వరంగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే బొలునని వెంకటరామారావు కంభం విజయరామిరెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం అన్నా క్యాంటీన్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చంచల్బాబులు మాట్లాడుతూ పేద ప్రజలకు పిడికడు అన్నంతో పేదవాడికి కడుపు నింపాలన్న సదాశయంతో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ఆదర్శనీయమన్నారు. నియోజకవర్గంలో మన్నేటి వెంకటరెడ్డి సేవలు అజరామరమన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి మండలంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం, పేదలకు అన్నం పెట్టడం ఆయన సేవానిరతికి నిదర్శనమని అన్నారు. అనంతరం మన్నేటి వెంకటరెడ్డి మాట్లాడుతూ రామారావు ఆశీస్సులతో మనా ఫౌండేషన్ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను చేపట్టామన్నారు. అలాగే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొలునేని వెంకటరామారావు దీవెనలతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ కూడా ప్రతి 500 మందికి భోజనం వడ్డిస్తుందన్నారు. ప్రతిరోజు కూలీలు ఎండ సమయంలో పనులకు వచ్చి ఇతర గ్రామాలకు వెళుతున్న సమయంలో కడుపు నిండా తిని వెళ్ళొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వెంజమూరు టౌన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా మనా ఫౌండేషన్ తరపున అన్నా క్యాంటీన్ తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వెంకటరెడ్డి మనా ఫౌండేషన్ ద్వారా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అతను నేను అభినందిస్తున్నాను. ఇంకా కూడా ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి ఈ విధంగా సోషల్ సర్వే చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా కూడా మేము అందరినీ ఆదరిస్తామని చెప్పేందుకు తెలియజేస్తూ, ఎందుకంటే ఉదయగిరిలో వెనకబడ్డ ప్రాంతం, ఈ ప్రాంతంలో ఎక్కువ వలస వెళ్తుంటారు, ఎక్కడ లేని ఇబ్బందులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ సమ్మర్లో ఎంతో ఉపయోగపడేటువంటి ఈ అన్నా క్యాంటీన్ చాలా మంచి కార్యక్రమం ఇది. దీన్ని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. దాదాపుగా డైలీ 500 మందికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా కూడా కొంతమంది అన్నా క్యాంటీన్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళని కూడా నేను ఇక్కడికి ఆహ్వానిస్తాను. ఎవరు వచ్చినా కూడా మనం పార్టీ తరఫున తప్పకుండా దాన్ని మేము సమర్థిస్తాం. అదే కాకుండా ఇంకా చాలా మండలాల్లో కూడా సర్వేంద్రులని అవే నవ్వేని పార్టీ నాయకులు చాలామంది ఏర్పాట్లు చేస్తున్న వాళ్ళందరినీ మీడియా పరంగా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ పేరు పేరును అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఊరికే టెంపరీ కాకుండా కంటిన్యూగా పర్మనెంట్గా దీన్ని ఏర్పాటు చేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా మేము పార్టీలో కూడా మాట్లాడుకొని నిర్ణయించుకున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పేదలకు ఉపయోగపడేది కాబట్టి మీకు 20 రూపాయలకి ఇక్కడ మంచి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో చాలాసార్లు మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వింజమూరికి అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాం, కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో అడ్డంకులు ఏర్పాటు చేశారు ఆ క్యాంటీన్ ఏర్పాటు కాకుండా. ఈరోజు అన్నా క్యాంటీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ఎత్తేసినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు రాష్ట్రం మొత్తం మీద కదా 175 కాన్స్టిట్యూన్సీలో చాలా వరకు అన్నా క్యాంటీన్లో స్వచ్ఛందంగా సొంత ఖర్చులు పెట్టుకొని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.